गाइस वेलकम बैक टू माय चैनल रम्या स्लाइस ऑफ लाइफ नेनु रम्या सो इवाल्टी वीडियो वच्चेसी ओक फुटवेयर हॉल अंडी कुनी फुटवेयर तेप्पिंचुकुन्ना नेनु अमेज़न नुंची सो आ फुटवेयर अन्नी ई वीडियोलो मीतो शेयर चेसुकुंटानु अंड ई फुटवेयर अन्नी कूडा बजेट फ्रेंडली अंडी अन्नी बिटवीन रेंज ऑफ 300 टू 500 लो मध्यलोने उन्नाई अंड चाला ट्रेंडी गा कूडा उन्नाई सो ई फुटवेयर अंता कूडा ई वीडियोलो शेयर चेसुकुंटानु अंड लिंक्स अन्नी किंद डिस्क्रिप्शन बॉक्स लो माय हॉल स्टोर लिंक लो उंटाई आ माय हॉल स्टोर लिंक नी क्लिक चेस्ते विद इमेजेस अंड प्राइसेस मीकु ओपन अवुताई अंड मीकु अंदुलो एदैना चप्पल नच्ची पर्चेस चेसुकोवाल अनुकुंटे आ चप्पल पैन क्लिक चेस्ते डायरेक्ट गा मीकु अमेज़न वेबसाइट लो ओपन अवुतदंडी मीरु एज़ यूजुअल एला अयिते शॉप चेसुकुंटारो अला शॉप चेसुकोवडं अंते अंड चाला मंदी अडुगुतुन्नारु कमेंट्स लोनी एलांटि फुटवेयर एलांटि ड्रेस की मैच अवुतदनि चेप्पि నాకు తెలిసి ఎలాంటి స్పెసిఫిక్ రూల్ అయితే ఏం లేదండి పలానా చెప్పల్స్ పలానా డ్రెస్ పైకే సెట్ అవుతాయి అని చెప్పి మన క్రియేటివిటీ అంతే ఆ టైంలో నాకు నేనైతే ఎక్కువగా ఏదైనా డ్రెస్ కి మ్యాచ్ అయ్యే కలర్ ఉంటే ఆ కలర్ చెప్పల్స్ వేసుకుంటాను లేదు అలా కాదనుకుంటే ఏది దొరికితే అది వేసేసుకుంటానండి మన క్రియేటివిటీ అంతే డ్రెస్ కి సింక్ అయ్యేలా వేసుకోవాలంటే ఆక్వర్డ్ గా డిఫరెంట్ గా కనిపించకూడదు అండ్ ఫుట్ వేర్ కూడా కొంచెం సింపుల్ గా ఉంటేనే ఎంత సింపుల్ గా ఉంటే అంత బాగుంటది ఎక్కువ మెర్పులు గాని లేకపోతే కొంచెం గాడిగాడిగా తీసుకుంటే అంత మంచి లుక్ అనేది రాదు సో నేనైతే ఎక్కువగా సింపుల్ ఫుట్ వేర్ ప్రిఫర్ చేస్తాను అండ్ ఎక్కువ బేజ్ కలర్ లేకపోతే కాళ్ళలో కలిసిపోయేలాగా సింపుల్ కలర్స్ తీసుకుంటానండి న్యూట్రల్ కలర్స్ సో దట్ ఎలాంటి డ్రెస్ పైకైనా మ్యాచ్ అవుతుందని చెప్పి ఎందుకంటే మనం తీసుకునే ప్రతి డ్రెస్ కి బ్యాంగిల్స్ ఓ ఇయర్ రింగ్స్ అయితే మ్యాచింగ్ కొనుక్కుంటాం గానీ చెప్పులు అయితే కొనుక్కోం కదా सो एक्कु ड्रेसेस की मैच अयेलागा न्यूट्रल कलर्स अनेम प्रिफर चेयालंडी चप्पल्स पर्चेस चेसुकुनेदाम सो विदाउट एनी फर्दर डिले लेट्स गेट इनटू आवर वीडियो बिफोर गेटिंग इनटू आवर वीडियो ना चैनल नी गानी ना वीडियोस गानी एवरैना फर्स्ट टाइम चूस्तुंटे ना वीडियोस गनुक नच्चिते खच्चितंगा लाइक चेयंडी शेयर चेयंडी अंड मन चैनल नी इप्पटिवरकु सब्सक्राइब चेसुकोकपोते कंटेंट गनुक नच्चिते खच्चितंगा मन चैनल की सब्सक्राइब चेसुकोंडी सब्सक्राइब चेसुकुन्नाक पक्कने वच्चिन बेल ऐकान नी कूडा क्लिक चेस्ते నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ కూడా సో ఇవి వచ్చేసి ఫస్ట్ చెప్పల్స్ అండి చాలా డిఫరెంట్ గా అనిపిచాయి నాకు క్వాలిటీ ఓకే అండి పర్వాలేదు అంత సూపర్ క్వాలిటీ ఏం కాదు ఈ ప్రైస్ కి ఓకే అనిపిస్తుంది నాకు చాలా డిఫరెంట్ గా అనిపిచాయి కుర్తీస్ పైకి చాలా బాగుంటాయి కాలేజ్ కి గాని ఆఫీస్ కి గాని కాలేజ్ ఆఫీస్ కన్నా ఎక్కడకన్నా క్యాజువల్ గా ఫ్రెండ్స్ తో అవుటింగ్ కది వెళ్ళినప్పుడు ఏదైనా రెస్టారెంట్స్ కి వెళ్ళినప్పుడు లేకపోతే బీచ్ కది వెళ్ళినప్పుడు చాలా బాగుంటాయండి చెప్పల్స్ చాలా క్లాసీ అండ్ స్టైలిష్ గా ఉంటాయి ఇలా డిఫరెంట్ ఇక్కడ ఒక బో వచ్చి దానిపైన ఇలా డిఫరెంట్ కలర్స్ వచ్చాయి అండ్ ఇక్కడ బో ఎలా అయితే ఉందో ఇక్కడ అలాగే వచ్చింది థ్రెడ్ కూడా ఇక్కడ చెప్పల మీద ఈ బ్యాండ్ కూడాని అండ్ ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ అండి కొంచెం సోల్ అయితే గట్టిగానే ఉంది బట్ డిజైన్ అయితే చాలా బాగుంది అండ్ ఈ ప్రైస్ కి నాకు వర్త్ అనిపిస్తుంది నేను వచ్చేసి సైజ్ 38 తీసుకున్నానండి సైజ్ చార్ట్ ఉంటుంది మీకు సైజ్ చార్ట్ ని చెక్ చేసుకోండి ఒక జనరల్ గా మీరు చెప్పల్స్ తీసుకుంటారు కాబట్టి ఏ సైజ్ లో మీరు చెప్పల్స్ తీసుకుంటారో ఆ సైజ్ తీసుకుంటే సరిపోతుంది లేదు మీకు ఐడియా లేదు అనుకుంటే వాళ్ళు మీకు ఇంచ్ సెంటీమీటర్స్ లో ఇస్తారండి చార్ట్ లోని సో మీ దగ్గర మెజరింగ్ టేప్ ఉంటే మీరు సైజ్ మెజర్ చేసుకోండి మీ లెగ్ ది ఆ సైజ్ బట్టి మీరు ఇంచెస్ లోకి కన్వర్ట్ చేసుకొని ఆ ఇంచెస్ కి సంబంధించిన సైజ్ పిక్ చేసుకోవడమే సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ సో ఇది వచ్చేసి నెక్స్ట్ పేర్ అండి ఇలా బేజ్ కలర్ లో కట్ షూ తీసుకున్నా నేను దీనిపైన ఇలా డిఫరెంట్ గా డిటైలింగ్ వచ్చింది ఈ డిటైలింగ్ చాలా నచ్చింది నాకు ఈ చెప్పల పైన సో ఇది తీసుకున్నా దీనికి కొంచెం హీల్ ఉందండి నేను జనరల్ గా ఏంటంటే ఫ్లాట్స్ ఏ తీసుకుంటాను నాకు హీల్స్ అంత కంఫర్టబుల్ గా అనిపించవు హీల్స్ ఏంటంటే ఏదైనా శారీస్ పైన ఏదైనా ఫంక్షన్ కి తప్ప రెగ్యులర్ గా నేను ఎక్కువగా ఫ్లాట్స్ ఏ యూజ్ చేస్తాను సో చిన్న హీల్ వచ్చింది దీనికి ఇవేంటంటే జీన్ ప్యాంట్స్ మీద కది చాలా బాగుంటాయండి ఇలాంటి కట్ షూస్ అవిని కుర్తీస్ మీద కూడా బాగుంటాయి బట్ ఏంటంటే జీన్స్ పైకి కొంచెం ఇండో వెస్ట్రన్ వేర్ మీద కది చాలా బాగుంటాయి ఇలాంటివి నాకేంటంటే షూ కన్నా ఇలా హాఫ్ షూస్ అంటే చాలా ఇష్టము చాలా కన్వీనియంట్ గా ఉంటుందండి వేసుకోవడానికి తీయడానికి షూస్ ఏంటంటే అస్తమాటు లేస్ టై చేసి అదంతా ఇబ్బందిగా ఉంటుంది కదా సో ఎక్కువగా నేను కట్ షూ ప్రిఫర్ చేస్తాను అండ్ ఇది వచ్చేసి సైజ్ 38 తీసుకున్నానండి
సైజ్ 38 తీసుకున్నాను, చాలా టైట్ అయిపోయింది. నాకు తెలిసి ఏ 40 తీసుకుంటే సరిపోతుంది నాకు. ఒకవేళ ఇది ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే మటుకు 1 or 2 సైజెస్ పై సైజ్ తీసుకోండి. నేను ఇవి రిటర్న్ చేసేస్తున్నాను, సైజ్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. చాలా టైట్ అయినాయి నాకు, కానీ చాలా క్లాసీగా ఉన్నాయి. ఈ ప్రైస్కి ఈ క్వాలిటీ అది చాలా బాగున్నాయండి ఈ చెప్పల్స్ కూడాని. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. సో ఇవి వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇవి కూడా చాలా క్లాసీగా ఉన్నాయి, ఆఫీస్ వేర్ అండ్ కాలేజ్ వేర్కి చాలా బాగుంటాయి. అండ్ ఈ కలర్ కొంచెం న్యూట్రల్ న్యూట్ కలర్ కాబట్టి అన్ని డ్రెస్సెస్ పైకి సెట్ అవుతాయి అండ్ చాలా క్లాసీగా ఉన్నాయి. నాకైతే చాలా నచ్చాయండి ఇవి. ఇట్లా బెల్ట్ వచ్చింది మొత్తము, అండ్ ఇక్కడ ఇలా చిన్న బీట్ తో డీటెయిలింగ్ వచ్చింది. ఇక్కడ ఇలా చుట్టూ డిఫరెంట్ గా అల్లారు కదండి, చాలా మంచి లుక్ వచ్చింది అలా బీట్ చుట్టూరా ఇలా రౌండ్ గా అల్లడం వల్ల. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా బ్యాండ్స్ వచ్చాయి. సోల్ కూడా సాఫ్ట్ గానే ఉందండి, కంఫర్టబుల్ గానే ఉంది వేసుకుంటేని. అండ్ ఇది వచ్చేసి నేను సైజ్ 39 తీసుకున్నాను. యాక్చువల్లీ సైజ్ చార్ట్ లో వీళ్ళు నేను చెప్పినట్టు నా ఫుట్ మెజర్మెంట్ కి ఇది 39 అండి. ఇది సైజ్ చార్ట్ లో ఉంది క్లియర్ గాని. సో ఒక సైజ్ పెద్దది తీసుకున్నా, యూజువల్ గా నాకు 38 సరిపోతుంది, కానీ ఈ బ్రాండ్ ఏంటంటే 39 తీసుకున్నా. సైజ్ చార్ట్ లో 39 అని ఉంది నా లెగ్ సైజ్ కి. సో ఇవి వచ్చేసి నెక్స్ట్ వన్ అండి, చాలా బాగుంటాయండి ఆఫీస్ వేర్ కి ఇవి. సో నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి, వీటిని జుట్టీస్ అంటారు. చాలా బాగుంటాయి ఇవి, చాలా క్లాసీగా ఉంటాయి ఇవి. ఏంటంటే ఎక్కువ ఇవి నాకైతే పర్సనల్ గా ఏదన్నా జీన్ ప్యాంట్ పైకి లాంగ్ కుర్తీసో అలా ఇండో వెస్ట్రన్ డ్రెస్సెస్ ట్రై చేసినప్పుడు ఇవి వేసుకుంటే చాలా మంచి ఎథనిక్ లుక్ అనేది వస్తుంది. చాలా మంచి ఎథనిక్ లుక్ అండి వీటిని వేసుకోవడం వల్ల. నాకు చాలా ఇష్టం ఈ స్టైల్ చెప్పల్స్ అంటేని. అండ్ కమింగ్ టు ది డిజైన్, ఇలా మంచి బేజ్ కలర్ పైన పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చి దానిపైన ఇలా లీవ్స్ అవి వచ్చి ఇలా కొమ్మలు కొమ్మలు కింద వచ్చి చాలా బాగుందండి ఈ చెప్పల్స్ డిజైన్ అయితేని. అండ్ పైన వచ్చేసి ఇలా పాంపాం వచ్చింది, చాలా బాగుంటాయి ఎథనిక్ వేర్ మీదకి. అండ్ ఈవెన్ ఇండో వెస్ట్రన్ డ్రెస్సెస్ పై కూడా చాలా బాగా సెట్ అవుతాయి ఇవి. సో ఇవి వచ్చేసి నెక్స్ట్ వన్. అండ్ ఇది కూడా సైజ్ 38 తీసుకున్నాను, సరిపోయింది. కానీ ఒక చిన్న డ్రాబ్యాక్ అండి, ఈ చెప్పలు నాకు చాలా నచ్చింది కానీ రిటర్న్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే వేసుకుంటుంటే కొంచెం గుచ్చుకుంటుందండి వేసుకుంటే వెనకాల కాళ్ళకి, నడిస్తే కూడా కాదు జస్ట్ వేసుకుంటేనే గుచ్చుకుంటుంది. అలా గుచ్చుకుంటూ అన్కంఫర్టబుల్ గా వేసుకోలేము కదా. సో ఇది రిటర్న్ చేస్తున్నాను. మోడల్ అయితే చాలా నచ్చింది. జనరల్ గా ఏంటంటే ఇలాంటి జుట్టి సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు అది చూసుకోవాలండి, వెనకాల ఇక్కడ ఎక్కువ హర్ట్ చేస్తూ ఉంటుంది కాళ్ళని, కొంచెం రఫ్గా ఉంటాయి వెనకాల ఇక్కడ. లేదు అంతగా నచ్చి మీరు వేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా బ్యాండెడ్ వేసుకునే వేసుకోవాలి, లేకపోతే కాళ్ళ కింద నొప్పి వస్తుంది. ఇందులో అదొకటే డ్రాబ్యాక్ అండి, డిజైన్ అది చాలా బాగుంది, ఇవ్వాలని లేదు రిటర్న్. కానీ ఇంకా అంత అన్కంఫర్టబుల్గా ఉన్న చెప్పల్స్ వేసుకోలేము కదా. సో ఇవి వచ్చేసి నెక్స్ట్ వన్. సో ఇవి వచ్చేసి లాస్ట్ వన్ అండి. ఇవి కూడా చాలా నచ్చేసాయి నాకు, చాలా క్లాసీగా అండ్ సింపుల్గా ఉన్నాయి. ఇవి కూడా కుర్తీస్ మీదకి, జీన్స్ పైకి, అన్ని రకాల డ్రెస్సెస్ పైకి సెట్ అవుతాయి ఇవి. పార్టీ వేర్కి అంత సెట్ కాకపోవచ్చు, బట్ నార్మల్ క్యాజువల్ అకేషన్స్కి అన్నిటికీ సూట్ అవుతాయండి. చాలా బాగున్నాయి మోడల్. ఇట్లా క్వాలిటీ కూడా చాలా బాగుందండి, చాలా స్మూత్గా ఉన్నాయి. ఇట్లా పైన ఇట్లా వచ్చి దీనిపైన ఒక బో వచ్చింది, న్యూస్ పేపర్ స్టైల్లో వచ్చి వింటేజ్ స్టైల్లో వచ్చిందండి. వింటేజ్ డిజైన్ లాగా ఇలా ఫ్లవర్స్ వచ్చి అండ్ ఇలా చాలా బాగుందండి డిజైన్ ఇది. అండ్ ఇది కూడా నేను సైజ్ 38 తీసుకున్నాను, కరెక్ట్గా సరిపోయినాయి అండి నాకు, సైజ్ ఇష్యూ ఏం లేదు. ఇది వేసుకుంటే కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది, అన్ని అకేషన్స్కి సెట్ అవుతాయండి, ఆఫీస్కి, కాలేజ్కి, లేకపోతే ఫ్రెండ్స్తో ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు. జీన్స్ పైకి, కుర్తీస్ పైకి, అన్నిటిపైకి చాలా బాగున్నాయండి ఇవి చెప్పల్స్. సో ఇవి వచ్చేసి లాస్ట్. సో గైస్ చూసారు కదండి, చాలా నచ్చాయి నాకు ఈ చెప్పల్స్ అయితే, చాలా స్టైలిష్గా ఉన్నాయి. అండ్ ఆ ప్రైస్కి ఆ క్వాలిటీ అదంతా కూడా నాకు చాలా నచ్చాయి. కొన్ని కొన్ని సైజ్ ఇష్యూస్ ఉన్నాయి, కొంచెం చూసుకుని ఒక సైజ్ పైకి తెప్పించుకుంటే బాగున్నది. ఇది ఒక్కటే మటుకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకు, కానీ మోడల్ అయితే చాలా నచ్చింది. అండ్ ఈ చెప్పల లింక్స్ అన్నీ కూడా కింద మై హోల్ స్టోర్ లింక్లో ఉంటాయండి. ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఊరికే మై హోల్ స్టోర్ లింక్ని క్లిక్ చేస్తే విత్ పిక్చర్స్ అండ్ ప్రైజెస్ మీకు ఓపెన్ అవుతాయి. ఏదన్నా మీరు స్పెసిఫిక్గా పర్చేజ్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుందండి.
సో యాజ్ యూజువల్ మీరు ఎలా షాప్ చేసుకుంటారో అలా షాప్ చేసుకోవడం అంతే. సో ద వీడియోస్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.